यादाद्री भुवनगिरि जिल्ला आत्मकूर मंडलं टी रेपाक ग्रामंलो बीला फौंडेशन सौजन्यंतो टीपीसीसी प्रधान कार्यदर्शि आलेरु नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज बीला आयलय्य मुख्य अतिथिगा हाजरै वाटर क्यान्लु पंपिणी चेयडं जरिगिंदि। अनंतरं दलित सोदरुलकु डप्पुलु पंपिणी चेशारु। ताटि श्रीनु तल्लि मरणिंचगा वारि कुटुंबान्नि परामर्शिंचि आर्थिक सहायं अंदजेशारु। ई संदर्भंगा ग्रामानिकि वच्चिन बीला आयलय्यकु घनंगा ग्रामस्थुलु स्वागतं पलिकारु। ई कार्यक्रमंलो मंडल कांग्रेस पार्टी श्रेणुलु ग्राम प्रजलु तदितरुलु पाल्गोन्नारु। वेंकटरेड्डन गारु उप सरपंच अन्न नरसन्न गारु अन्न वीरप्प गारु यादन्न गारु एसीसी अध्यक्षुडु नगेश गारु ग्रामानिकि गानि मंडलानिकि गानि सेवनिच्चिनटुवंटि सीपीआई नायकुलु रामलन्न गारु भास्कर गारु इंका युव नायकुलु चाला मंदि उन्नारु। चेप्पिनला काकुंडा चेप्पनि वाळ्ळु कूडा ग्रामं कोसं एंतो चेसिनटुवंटि मी अंदरिकी पेरु पेरुन प्रत्येक धन्यवादालु। ఈ గ్రామం చాలా తక్కువ సార్లు వచ్చిన అయినా ఇంత ప్రేమ అభ్యాస తోటి ఈ చిన్న ప్రోగ్రామ్ కు మా అక్క చెల్లెలందరూ కూడా మా తల్లులు మా యువకులు ఇంత పెద్ద వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదేదో ఎలక్షన్ల కోసం కాదు పార్టీ కోసం కాదు ఈ గ్రామం కొన్ని గ్రామాల్లో ఫీటర్లు ఇచ్చినా కూడా మీరు ఫీటర్లు ఇచ్చారు కానీ అంచెలకు నీళ్లు తెచ్చుకోవాలంటే ఏ గ్రామంలో కూడా వాస్తవానికి వెళ్ళక పెద్ద అన్న చెప్పిండు 5 రూపాయల కంటే ఎక్కువ తీసుకోరు ఏమనైతే గ్రామ పంచాయతీ పరిచాలి కానీ మరి ఇదంగా కూడా ఇలా మీరు గెలిచి గెలిపించినటువంటి సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని ఎంపీడీసీ గాని ఇలా మనకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఏం నిధులు ఇస్తలేరు। మీ సర్పంచ్ బహుశా అప్రపాలే కావచ్చు మీ ఎంపీడీస్ కూడా నిధులు లేవు। వాస్తవానికి వాళ్ళ ఊరికి ఎంతో సేవ చేయాలని ఓ సర్పంచ్ గా ఎంపీడీసీ గెలిచినా ఇలా రాష్ట్రం నుంచి నిధులు వస్తలేవు। గతంలో ఇప్పుడు మా పెద్దలు చెప్పిన రెండు సార్లు సర్పంచ్ సైలపూర్ లో సర్పంచ్ ఉండే బంట దచ్చిపోతే వారం రోజులే భారీ పిచ్చని ఇచ్చేది ఆ అధికారం మా చేతులు ఉండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు। ఇలా చచ్చిపోతే మనం ఎన్నుకున్న సర్పంచ్ మనం ఎన్నుకున్నటువంటి ఎంపీడీసీ పోయి అడితే వాళ్ళు ఇచ్చే వాళ్ళ చేతిలో లేదు। ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఇచ్చే అధికారం లేదు। ఎప్పుడో 6 నెలలకో సంవత్సరంకో ఏదో క్యాంప్ పెట్టినప్పుడు లేకపోతే రేపు ఎలక్షన్ వస్తున్నాయి మళ్ళీ పెన్షన్ ఇస్తున్నాడు అట్లాంటి రాష్ట్రంలో ఇలా మనం తెలంగాణ తెచ్చుకున్నాక మనం బాధపడుతున్నాం। సరే పార్టీల గురించి కాకుండా గానీ తెలంగాణ వచ్చాక మన టీరేపాక బాగుపడతా అనుకున్నాం। తెలంగాణ వచ్చాక టీరేపాక మనం బాగుపడాలి। తెలంగాణ వస్తే మనకన్నీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయని కేసీఆర్ మరి టీరేపాక